కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని మసీద్ నందు రాష్ట ప్రభుత్వం తరపున పేద ముస్లింలకు రంజాన్ బట్టల పంపిణీ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ బాలమణి హాజరయ్యారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని కులాలకు చెందిన పేద ప్రజలకు పండుగలు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట ప్రభుత్వం తరపున బట్టల పంపిణీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా సాయంకాలం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుకు అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరసింహులు, ఆర్ఐ అజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ తేలి లక్ష్మి సత్యనారాయణ, వైఎస్ ఎంపీపీ రవీంద్రారెడ్డి, ఎంపీటీసీలు కోఆప్షన్ అసిఫ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మాజీ సర్పంచ్లు, మార్కెట్ రైతు బంధు కన్వీనర్ నాగరాజ్ గౌడ్, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట నాయకులు బాసిట్టి నాగేశ్వర్, మండల టీఆర్ఎస్ సెక్రటరీ దేవన్పల్లి శ్రీనివాస్. కమిటీయా